హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపిప్పబోని అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గురజాడవారి మెటిల్డా ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న గారు తులనాత్మక రచనను గురజాడవారి నూట ఆరవ వర్ధంతి నవంబర్ ముప్పై ఆ సందర్భంగా గురజాడవారి సామాజిక చైతన్యము నేటి తెలుగు తరానికి వెల్లడి చేస్తూ నివాళిగా వ్రాసిన దానిని మీ కారముక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి గురజాడవారి మెటిల్డా జీవితంలోని కుసంస్కారం మంచివాళ్ళను కూడా ఎలా సుడిగుండంలోకి ఈడుస్తుందో మెటిల్డా కథలో చక్కగా నిరూపితమైంది గురజాడవారి రచనా పటిమ ఆయన సామాజిక చైతన్యం దాని గురించినటువంటి ఆ స్ఫూర్తితోనే గంటి కుటుంబరావు గారు సైతం ఒక వంట పని మనిషి చెప్పిన యథార్థ గాథలాగా మలిచారు తరువాత మొత్తానికి గురదాడవారి మెటిల్డా గురించినటువంటి తులనాత్మక అంశంగా వెలమల సిమ్మన్న ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న గారి రచన వినండి ఇప్పుడు సంస్కార హీనుడైన కుసంస్కారి అయిన ముసలి పులి భర్తతో కాపురం చేసే ఒక అందమైన భార్య కథ ఇది మెటిల్డా ఆ కాలం నాటి సాంఘిక జీవన విధానంలోని లోటుపాట్లు ఎత్తి చూపేందుకు ఈ కథను కథకుడు రాశాడు ముఖ్యంగా వివాహ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపారు ఈ కథలో గురజాడ ముసలివాడైన భర్త నీచప్రవర్తన కారణంగా వయసులో ఉన్న స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టి ఈ కథలో కథకు చిత్రించాడు పురుషాధిక్య సమాజంలో ముసలి భర్త తన భార్యపై ఎంత నీచాతి నీచంగా పైశాచికంగా ప్రవర్తిస్తాడో తెలుస్తుంది అందమైన భార్య ఉంటే మగవాళ్లు ఏ స్థితిలో ఉంటారో ఈ కథ నిరూపిస్తుంది గురజాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యంకు రాసిన లేఖలో ఆ మునిసుబ్రహ్మణ్యం గారి స్త్రీ పాత్ర ఆ వేషంలో పురుషాధిక్యత కింద ఎటువంటి కష్టాలున్నాయో నేను ఊహించగలను అని గురదేడవారు ఒంగోలులోని మునిసుబ్రహ్మణ్యంకి రాసిన ఒక లేఖలో ఉటంకించారు అలాగే ఇక విషయానికి వస్తే ముసలి పులిగా పేరు పడిన వృద్ధ భర్త చేతిలో చిక్కుకున్న అందమైన పడుచు పెళ్లం పడే పాట్లు ఆమె దీన దైన్య నికృష్ట స్థితి అనుమానంతో భర్త పెట్టే చిత్రహింసలు అవమానాలు చిత్కారాలు మొదలైనవన్నీ మెటిల్డా కథలో కథకుడు అయిన గురజాడ అద్భుతంగా చిత్రీకరించాడు ముసలివాడు చిన్న వయసులో ఉన్న పిల్లను వివాహం చేసుకుంటే ఆ భార్యపడే బాధ ఆవేదన తపన ఈ కథలో గురజాడ తెలియజేశాడు ఇలాంటి వివాహ వ్యవస్థ వల్లే సమాజం పూర్తిగా చెడిపోతుందని చెప్పడానికే గురజాడ ఈ కథను రాశాడు పురుషాధిపత్యం కింద స్త్రీ ఎంత దారుణమైన నీచమైన బానిసత్వాన్ని అనుభవిస్తుందో మెటిల్డ కథ చాలా స్పష్టంగా చూపిస్తుంది మెటిల్డ రూపవతి గుణవతి భగవంతుని సృష్టిలో కల్లా అత్యంత మనోహరమైనది సొగసైనది స్త్రీ అని అనిపించేంత అందమైనది మెటిల్డా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం కలది ఆమె ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్యం ఆమె సొంతం బాగా చదువుకున్నది కూడా ఆమె అక్షరాలు కూడా ఆమె అంత అందంగా ఉంటాయి అనివార్య కారణాల వల్ల పండు ముసలివాడికి భార్య కావాల్సి వస్తుంది వయసులో మెటిల్డా కంటే చాలా 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 పెద్దవాడు ఇలాంటి అస్తవ్యస్తమైన వివాహ వ్యవస్థే స్త్రీలకు నరకాన్ని చూపించింది ఆనాడు ఇదే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు కథకుడు గుర్రదాడ మెటిల్డా భర్త బాగా చదువుకున్నవాడు పెద్ద విద్వాంసుడు కూడా మూడు వాళ్ళ నిండా పుస్తకాలు ఉంటాయి నిరంతరం చదువుతూనో రాస్తూనో ఉంటాడు అందము చక్కదనం పట్ల ఆసక్తి కలవాడు అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నవాడు పూల తోటను స్వయంగా పెంచుతాడు ఇన్ని మంచి లక్షణాలున్న అతడు సంస్కారహీనుడు అంటే కుసంస్కారి అన్నమాట కావాలనే అతని పేరు కథకుడు ఎక్కడా చెప్పలేదు కథలో అతను ముసలి పులిగా కనిపిస్తాడు అసలు విషయం ఏమంటే పోస్ట్ మ్యాన్కి తప్ప అతని పేరు ఊరిలో ఉన్న ఎవరికీ తెలియదు దీన్ని బట్టి అతను ఎంత దుర్మార్గుడో నీచుడో పనికి మారిన వ్యధవో తెలుస్తుంది మెటిల్డాను తన భర్త చెప్పరాని విధంగా ఎన్నో రకాలుగా వేధిస్తూ చిత్రహింసలు పెడతాడు అతడు మెటిల్డాను ఎప్పుడు గృహ నిర్బంధంలో ఉంచుతాడు ఆ ఇంటికి ఎప్పుడు ఎవరూ రావడం పోవడం లాంటివి జరగవు ఆమె ఎప్పుడు ఇతరులను చూడకూడదు ఆమె ముఖాన విచారం విలయతాండవం చేస్తుంది భర్త అనుమాన రోగానికి ఎంతో నరకయాతన పడుతుంది మెటిల్డా అంటే ఇక్కడ ప్రేమకు చోటు లేదన్నమాట వివాహ వ్యవస్థను తొంగలో తొక్కి అలా వేధిస్తున్నటువంటి ముసలి భర్త ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ఓ రోజు కాలేజీ విద్యార్థి ఒకడు ఆ దారిగుండా వెళుతూ గుమ్మం ఎదురుగా నిలబడిన మెటిల్డాను చూస్తాడు ఇది గమనిస్తాడు పులి భర్త ఆ విద్యార్థిని ఈ ముసలి భర్త లోపలికి పిలిచి ఈ మొండను తీసుకుపో నీకు దానం చేశాను తీసుకొనిపో నాకు శని వినగడైపోతుంది అంటూ నానా మాటలు ఆడుతాడు పులి ఎదురింటి అబ్బాయి తన భార్యను చూశాడని లేనిపోని అనుమానాలతో ఉంటాడు పులి భార్యను అనరాని మాటలు అంటాడు ఎదురింటి యువకుల వల్ల తన కాపురానికి ముప్పు రాబోతుందని గ్రహించిన మెటిల్డా ఎదురింటి అబ్బాయికి తన కాపురంలో చిచ్చు పెట్టవద్దని ప్రాధేయపడుతూ ఉత్తరం కూడా రాస్తుంది తన భర్తను మార్చడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే ముసలి పులి కుసంస్కారి లాభం లేదని అట్నుంచి చక్కగా నరుక్కొని వచ్చిన తెలివిగల మహిళ మెటిడా మీరు మీ నేస్తాలున్న కాపురం మననివ్వరా మీకు నేనేం అపకారం చేశాను తలవంచుకొని మీత్రోవరు మీరు పోతే నేను బతుకుతాను లేకపోతే నా ప్రారంభం అని ఉత్తరం రాసి తన ఇంటి బ్రాహ్మణునితో పంపిస్తుంది ఈ మెటిళ్ళ మరికొంత కాలం గడిచిన తర్వాత ముసలి పులి కాలేజీ విద్యార్థిని పిలిచి అనేక విషయాలను అడిగి తెలుసుకుంటాడు విద్యార్థి మాటలకు ముసలి పులిలో సంఘర్షణ మొదలవుతుంది ఆయనలో మార్పు వస్తుంది మనిషిగా మారడానికి ప్రయత్నిస్తాడు జ్ఞానోదయం అవుతుంది అనుమానం పటాపంచలవుతుంది తాను తప్పు చేశానని నిర్ధారణకు వస్తాడు మనోవేదనకు గురి అవుతాడు పశ్చాత్తాప పడతాడు తన తప్పు తెలుసుకొని దాన్ని ఒప్పుకోవటం చాలా విశిష్ట గుణం చివరకు మానవత్వం గల మనిషిగా మారతాడు కొంతకాలం తర్వాత ముసలి పులి విద్యార్థితో నాకు నీవు నీ స్నేహితుడు మరొక గొప్ప ఉపకారం చేశారు మీ మాటల వల్ల నా భార్య యోగ్యురాలని తెలుసుకున్నాను నా పెళ్ళం బహుబుద్ధిమంతురాలు ఇచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు ఎక్కడికి కావాలిస్తే అక్కడికి వెళ్ళమన్నాను ఎవరిని కావాలిస్తే వారిని చూడమన్నాను ఎక్కడ వెళ్ళకోరలేదు ఎవరిని చూడకోరలేదు నాకు నీతో లోకం మరి ఎవరితో ఏమి పని ఉంది అంది అని అంటాడు చివరకు భార్యతో సంతోషంగా కబుర్లు చెబుతాడు తమతో పాటు ఆమెను కూర్చోబెట్టుకొని కాఫీ తాగమంటాడు పులిలో వచ్చిన మార్పుకు కథకుడు సంతోషిస్తాడు తాను అందుకు కొంత కారణభూతుణ్ణి కదా అని తనని తాను మెచ్చుకుంటాడు దీనితో కథ ముగుస్తుంది వివాహ వ్యవస్థలోని దుస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించాడు గురజాడ ముసలివాడితో చిన్నపిల్లలకు వివాహం చేస్తే ఏమి జరుగుతుందో ఈ కథలో మనం చూడవచ్చు ఒక కాలేజీ కుర్రాడు ముసలి పులిని మార్చగలిగాడు మెటిల్డాకు ఉపశమనం కలిగింది గృహ నిర్బంధంలో ఉండి చీటికి మాటికి చివాట్లతో జీవితం గడిపేది ఇప్పుడు ప్రపంచ వెలుగుల్ని చూసే స్థితి వచ్చింది ఇదంతా ముసలి పులిలో మార్పు వల్లే కాలేజీ కుర్రాడి పాత్ర ఈ కథలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది ముసలి పులిపై విద్యార్థి ప్రభావం పడటంతో మారాడు ఈ సమాజంలో స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసు తిరిగి వివాహమాడకూడదనే నియమం విడాకుల హక్కు లేని కారణం ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం స్త్రీ కన్నీటి గాథలకు హేతువులు అని గుర్రజాడ స్త్రీల బాధల్ని వ్యక్తం చేశారు పురుషుని కన్నా స్త్రీ ఏ విషయంలోనూ తీసిపోదని పురుషుడికి తెలిసేలా చేయడమే మెటిల్డా కథ ప్రధాన ఉద్దేశం సామాజిక పరిణామ చరిత్రలో వివాహ వ్యవస్థకున్న ప్రాధాన్యాన్ని నేను తక్కువ చేస్తున్నాననుకోకు వివాహం వివాహ సంస్థ పురోగతికి దోహదం చేసిందన్న మాట నిజమే అయితే వివాహ బంధాన్ని తెంచుకోరాదనే నియమం చెప్పనలవిగాని కన్నీటి గాధలకు కారణం ఈ సత్యాన్ని మనం ఎవ్వరము విమర్శించలేము అని మిథుడు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యంకు గురజాడవారు రాసిన ఉత్తరంలో వివాహ వ్యవస్థలోని లోపాలని చెప్పాడు మెటిల్డా గాథ కూడా ఇలాంటిదే కట్టుకున్న భర్త అనుమానంతో చూస్తే ఆ భార్య జీవితం ఎంత భయంకరంగా నరక యాతనగా ఉంటుందో మెటిల్డా కథలో కథకుడు చూపిస్తాడు భార్యాభర్తలు ఇద్దరు స్వేచ్ఛగా ఉంటూ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ద్వారానే మంచి కుటుంబ జీవనం ఏర్పడుతుందనే నీతి ఈ కథలో మనం చూడవచ్చు గురజాడ సమాజంలోని ఆచారాల గుర్చి ఒక లేఖలో గాలి వెలుతురు సోకకుండా మీ ఆడవాళ్లను ఎందుకు అలా బంధిస్తారు కోళ్లగంపల్లో కుక్కితే కోళ్ళు సైతం ఉక్కిరి బిక్కిరవుతాయే మరి మనుష్యుల మాట ఏమిటి స్వేచ్ఛ లేకపోతే ఎలా ముందు తరాల వాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే ఇప్పటి ఈ ఆచారాలు మారవద్దా అని బాధపడతాడు అనుమానంతో ఉంటూ అడుగడుగున భార్యను అవమానిస్తే అది అమానుషమవుతుందని భార్యాభర్తలు ఇరువురు పరస్పరం అనురాగం నమ్మకం ప్రేమతో నడుచుకోవడమే మంచి వివాహ బంధం దాంపత్య ధర్మం అవుతాయని గుర్రజాడ నిరూపించారు భర్తకు తనపై కలిగిన అనుమానం లేకుండా చేస్తుంది అంతేకాదు భర్తకు తన భార్య యోగ్యురాలు విలువలు కలది అనే నమ్మకం కలిగిస్తుంది మెటిల్డా వాస్తవ విషయానికి అవసరం మేరకు కొన్ని సంఘటనల్ని పాత్రల్ని కల్పించి మంచి కథను రాశాడు గురజాడ మెటిల్డా లాంటి స్త్రీమూర్తులు ఆనాడే కాదు ఈనాడు కోకల్లదు ఏది ఏమైనా కథాంతంలో ముసలి భర్తలో మార్పు వచ్చినట్లు గురజాడ ప్రయోజనకరమైన ముగింపు ఇచ్చాడు స్త్రీల అధ పతనానికి కారణమైన నికృష్ట ఆచార్య ఆచారాలపై తన సాహిత్య ప్రభావంతో ధ్వజమెత్తిన యుగకర్త గురజాడ అని మల్లాది సుబ్బమ్మ గారు కూడా ఉటంకించారు ఇదండి వారి మెటిల్డా గురించి ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న గారు వారి నూట ఆరవ వర్ధంతి రేపు నవంబర్ ముప్పైన ఆ సందర్భంగా వారి సామాజిక చైతన్యమును నేటి తెలుగు వెల్లడి చేస్తూ నివాళిగా రాసిన దానిని మీ కానమూకు కథావచన శ్రోతలకు కానమూకు స్వరంలో వినిపించాను ప్రొఫెసర్ వెలమల సింహన్న గారికి ధన్యవాదాలతో గుర్రదాడవారి మటిళ్ళ గురించినటువంటి తులనాత్మక రచనను అందజేసిన వందలకు వారికి కృతజ్ఞతలు అభినందనలు విన్నారుగా ధన్యవాదాలు